కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో మరియు మాల్కాపూర్ గ్రామంలో నేడు కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని బాలికల పాఠశాల నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, డీసీఎంఎస్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీపీ బాలామణి, తేలు లక్ష్మీ సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులు అందరూ జరుపుకునే అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ తన మంచి మనసుతో తెలంగాణ ఆడపడుచుల అందరికీ బతుకమ్మ చీరలను అందిస్తున్నారని, ఇదే కాకుండా రంజాన్ పండుగకు ముస్లిం సోదరులకు, క్రిస్మస్ పండుగకి క్రైస్తవులకు, ఇలా ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను తెలంగాణ ప్రభుత్వం మాత్రమే తెచ్చి ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకట్ గౌడ్, ఎంఆర్ఓ శాంత, ఆర్ఐ అంజయ్య, ఎంపీటీసీలు పల్లవి భూమేష్, నీరజ నరసింహులు, రైతు బంధు కన్వీనర్ నాగరాజు గౌడ్, మాల్కాపూర్ సర్పంచ్ రామ్రెడ్డి, కోఆప్షన్ ఆసిఫ్, టీఆర్ఎస్ టౌన్ అధ్యక్షులు శివల్లా పరశురాములు, బాసెట్టి నాగేశ్వర్, గాడిలింగం, టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. మనము ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో కాబట్టి మన తెలంగాణ మనకు సాధించిన కేసీఆర్ గారు, కేసీఆర్ గారు ఈ పక్కన మన ఊరే భగవంతుని ఆయనారు గారు బాగా ఉండాలని, మీ అందరి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం నేటి చీరల పంపిణీ కార్యక్రమానికి మన మండల ఎంపీపీ అయినటువంటి సోదరమణి ప్రసరాజ్ బాలమణి గారు, అలాగే ఉమ్మడి జిల్లాల డిసిఎంఎస్ వైస్ చైర్మన్ అయినటువంటి ఇంద్రసేనారెడ్డి గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మరి మండల ఉపాధ్యక్షులు రవీందర్రెడ్డి గారు, అలాగే కోఆప్షన్ మెంబర్ ఆసిఫ్ గారు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు నాగరాజు గౌడ్ గారు, అలాగే పల్లవి ఎంపీటీసీ గారు, పల్లవి భూమేష్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన ఉప సర్పంచ్ సాయి గారు, మాజీ సర్పంచ్ గాడిలింగం గారు, మరి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సేత్ వెంకట్ గౌడ్ గారు, అలాగే నాగేశ్వర్ సేత్ గారు, మరి అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, బీదవాళ్ళు ఉన్నారు. ఒక పండుగ అనేది వస్తే మన తెలంగాణలో మరి మహిళల పండుగ ఏది అని అంటే, మరి పెద్ద పండుగ ఏది మహిళలకంటే మరి బతుకమ్మ పండుగ. ఆ రోజు నిజంగా ధనికులందరూ కూడా బ్యాంకులలో ఉన్నటువంటి ఆభరణాలు, మరి ఇళ్లలో ఉన్నటువంటి ఆభరణాలు, మరి ఏమి లేకున్న వాళ్ళు కూడా ఒక కొత్త చీర కట్టుకోవాలంటే కొంతమందికి ఇబ్బంది ఉండి మరి కుటుంబం నడవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి మరి అటువంటి అప్పుడు మరి వాళ్ళు కూడా ఇబ్బంది పడద్దు, ఈ రాష్ట్రంలో ఉండి వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. ఎదుటోళ్ళు 10,000 రూపాయల చీర కట్టుకున్న మరి ప్రభుత్వం తరపున నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి వాళ్ళకు అన్నగనో తమ్ముడుగానో మేనమామగనో ఉండి కూడా బీదవాళ్ళు కూడా పండుగ జరుపుకోవాలంటే వాళ్ళకు ఒక చిరు కానుక ఇవ్వాలనే ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ఒక చీరగా మన అన్నగా మీ అందరికీ కూడా ఆయన కానుక పంపారు. మరి మనం అందరం ఆలోచించాలా, మరి ఒక్క హిందువులకే కాదు, ముస్లిం పండుగ వస్తే, రంజాన్ వస్తే వాళ్ళకు కూడా బట్టలు ఇస్తున్నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. మరి అలాగే ఇంకొకరు ఉంటారు క్రైస్తవులు, వాళ్ళు కూడా క్రిస్మస్ పండుగ వస్తే వాళ్ళకు కూడా బట్టలు ఇస్తున్నాడు. బట్టలు ఇచ్చి మరి అందరికీ కూడా ఎవరు కూడా పండగ జరుపుకోకుండద్దు. ఏ గుడిలో ఏ దేవుడు ఉన్నాడు, ఏ గుడిలో ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు, దేవుడు అనేవాడు ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా దేవుణ్ణి మొక్కాలి, మనశ్శాంతిగా ఉండి మొక్కాలనే ఆలోచనతోటి మీ అందరికీ సారీ కానుకలు.